చూడాలి. ప్లాంట్ షేడ్ మాత్రం బాగుంటుంది మనకి, మీకు కొందరు వాళ్ళు అక్షర వాళ్ళు కట్టుకుంటారు కూడా, అందుకనే మేము మాత్రం నేను టీ షర్ట్లు వేసేసుకున్నాను. టీ షర్ట్ అయితే మనకి ఏమీ ఒళ్ళంటే బాడీ అంతా కనబడదు, అందుకే నేను టీ షర్ట్ వేసేసుకొని దీనిలో చక్కటిలాగా అయిపోయింది. ఇది ఒకసారి ప్లాంట్ ఎలా మీకు చూపించాను కదా, ఎలా ఇది చూడండి. ఇక్కడ ఎలా మాత్రం చుక్కలు చుక్కలు ఉన్నాయి చూడండి, ఇక్కడ ఇక్కడ ఇట్లాగే, ఇక్కడ వైట్ ఆరెంజ్ రెడ్ అనుకుంటాను నేను, ఆరెంజ్ కలర్లో ఉండండి. కదా ఇది మాది ఇష్టం, ఎక్కువ చెప్పాను కదా చూపించలేదు ఇది, అందుకనే ఇది మా ఇప్పుడే కొన్నాడు నాకు, మొన్న కొన్న దీపావళి అప్పుడు కొన్నాడు దీపావళి, అప్పుడు నేను మీకు చూపించలేదు ఎక్కడున్నాను నేను చూడలేదు, అందుకనే ఇప్పుడు మాత్రం చూపిస్తున్నాను. ఇక్కడ డిజైన్ అంటే ఇలా ఎందుకు ఉంటున్నదంటే డిజైన్ ఇక్కడ డిజైన్స్ ఉంటాయి చూడండి. ఇదే మా ఇది చీర, తర్వాత ఇది చిన్న చీర అన్నారు కదా, ఇదిగోండి ఇదే చిన్న చీర మీకు. నేను మొన్న వీడియోలో ఎప్పుడో వీడియోలో చూపించాను కట్టుకోవడము, అది ఎప్పుడైనా కట్టుకుంటాను లెస్ట్ ఫ్రెండ్స్ ఇది చూసి అనుకోండి. మొన్న అప్పుడు కూడా ఈ చీర చూపించాను కానీ కొత్తది మా నేను చూపించలేదు. ఇదిగోండి ఇది ఒక చీర ఫ్రెండ్స్. తర్వాత ఇది ఏంటంది ఫ్రెండ్స్, ఇలాగా ఇది కూడా చేయడే ఫ్రెండ్స్, ఇలాగా ఇలా ఉంటుంది. నేను మాత్రం ఈ చేయి మాత్రం చాలా బాగుంటుంది కూడా, మన బాడీ అంతా కనిపిస్తుంది, అందుకే నేను ఇక్కడ ఇది ఇది నేను టీ షర్ట్ వేసేసుకొని కట్టేసుకుంటాను. ఇది బ్లాక్ చీర, నేను ఇంకోటి బ్లాక్ చీర అన్నాను కదా, ఇదే నా బ్లాక్ చీర బాగుంటుంది. ఇది ఇది డార్క్ బ్లూ, ఇది బ్లాక్ కలర్ లాగే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు చెప్తా ఫ్రెండ్స్, ఇంకా